శ్రీకాకుళం జిల్లా రాజమండల సారథి గ్రామంలో వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సారథి గ్రామంలో వివేకానందుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి 12 సంవత్సరాలు అయిందని ప్రతి ఏటా ఈ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు. అదే విధంగా టంకాల దిలీప్ కుమార్ మాట్లాడుతూ వివేకానందుడు యువకులకు ఎంత స్ఫూర్తిదాయకమని, భారతదేశ ఖ్యాతి, భారతదేశ సంస్కృతి ప్రపంచ నలుమూలలా వెలిగెత్తి చాటాలని, దేశానికి యువకుల ప్రాధాన్యత ఎంత ఉందని, యువకులలో దేశభక్తిని ఎంతగానో పెంపొందించాలని వివేకానంద సూక్తులు యువతకు ఎంతో మార్గదర్శకాలని పలువురు వక్తలు కొనియాడారు. స్వాగత సమాంజలి కలుపుతూ స్వామి వివేకానంద ఈ యొక్క విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. మరి మిగతా సారథి గ్రామ యువజనులకు, అదేవిధంగా రాజాం నుంచి వచ్చినటువంటి మిత్రులకు, అదేవిధంగా స్వామి వివేకానంద జయంతోత్సవం 160వ జయంతోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం ఈ కార్యక్రమానికి 2012 డిఐజి సౌమ్య మిశ్రా గారితో ఈ కార్యక్రమం రేపటం చేయగలిగించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నేషనల్ యూత్ డే స్వామి వివేకానంద బలమే జీవనం, బలహీనమే మరణం అనే ఒక నినాదాన్ని ఆలోచించి ప్రతి ఒక్కరు స్ఫూర్తిదాయకంగా ముందుకు నడవాలని చెప్పి నేను ఎస్పెషల్లీ ఈ స్వామి వివేకానంద మిషనరీకి వెళ్ళి అక్కడ నేర్చుకొని మా ఊర్లో ఒక మంచి కార్యక్రమం చేద్దాము అనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా గ్రామం నుంచి మదన్ మాషారు, వంశీ, మా నాన్నగారు, వెంకటేశం గారు, గ్రామ పెద్దలందరూ సహకరించి ప్రతి ఏటా, ఇప్పుడు 10వ సంవత్సరం ఇది, ఈ 10 సంవత్సరాలు జయప్రదం చేస్తున్నాం. వచ్చే సంవత్సరం కూడా ఇంకా బాగా చేద్దాం. ఈ కోవిడ్ నియమ నిబంధనల వల్ల ఈ సంవత్సరం ఈ విధంగా చేయడం జరుగుతుంది. వచ్చే సంవత్సరం ఈ గ్రామ యువజన సంఘం అందరూ కలిసి సరదాగా ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. దాంతోపాటు ఈ కార్యక్రమానికి మరింత చేయూతను కలిగించి అందరూ హాజరై మన వివేకానంద బయటికి స్ఫూర్తిని బయటికి వెళ్లేలాగా చూద్దామనేసి నా మెయిన్ ఆలోచన. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీకాకుళం జిల్లా సారథి గ్రామంలో స్వామి వివేకానంద 160వ జన్మదినోత్సవ వేడుకలు, మరి అదేవిధంగా భారత జాతి ఏదైతే చెప్పిందో యువజనోత్సవ జాతీయ యువజనోత్సవం ఈరోజు సారథి గ్రామంలో ఘనంగా జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరి స్వామి వివేకానంద బోధనను స్ఫూర్తిగా తీసుకుని 2012 ఇదే రోజున జనవరి 12న ఈ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. నేటికి 10 సంవత్సరాలుగా ఇదే కార్యక్రమాన్ని, యువజనోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ సారథి గ్రామంలో చేయడం, సారథి గ్రామ పెద్దలు అదేవిధంగా సారథి గ్రామ యువజనులు ఈ కార్యక్రమానికి ఎంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం జరుపుతున్నాం. అదేవిధంగా వివేకానందుని విగ్రహాన్ని ఇక్కడ నిలబెట్టడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, వివేకానందుడు భారత జాతికే గొప్ప దార్శనికుడు. మరి మన భారత జాతి దార్శనికత, అదేవిధంగా భారతీయ సంస్కృతి, అదేవిధంగా హిందుత్వం మొదలైనటువంటి భారత సనాతన ధర్మాలన్నింటినీ కూడా ప్రపంచానికే చాటి చెప్పినటువంటి మహనీయుడు వివేకానందుడు. కాబట్టి అలాంటి వారి బోధనలు మనం అందరం కూడా ఈ గ్రామస్తులు, ఈ గ్రామాన్ని, ఈ విగ్రహాన్ని చూసుకొని చుట్టుపక్కల వారు అందరూ కూడా ఆ యొక్క బోధనలతో స్ఫూర్తిగా తీసుకొని మనం సమాజంలో మెలిగి, మంచిగా మెలిగి మన భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా నిలువు ఎదజల్లాలనేసి ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తారు.